2014లో 12000 పైగా మెజారిటీతో గెలుపు, 2019 ఎన్నికల్లో 22000 పైగా తేడాతో ఓటమి. 2014కి 2019కి మధ్య చారిత్రాత్మక అభివృద్ధి. కానీ ఎందుకు ఓడిపోయింది అంత ఘోరంగా అనేది ఒక సెల్ఫ్ రివ్యూ చేసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుసుకోలేదు. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 50 వార్డులకు గాను 50 డివిజన్లకు గాను కేవలం 5 డివిజన్లలోనే గెలుపు. ఇది ఒంగోలులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. అంటే గెలుపు అవకాశాలు ఉన్నాయి, కార్యకర్తల బలం ఉంది, సంస్థాగత బలం ఉంది, సామాజిక బలం ఉంది, ఇన్ని ఉన్నప్పటికీ కూడా నిద్రావస్థలో ఉంది పార్టీ, నీరసంగా ఉంది. దీనికి కారణం ఏమిటి? ఒంగోలులో తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఎందుకంటే ఒంగోలు గురించి మనం కొత్తగా అనాలిసిస్ చేసుకోవాల్సి రావడం. మొన్న వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తా గారు కొన్ని కామెంట్స్ చేయడం, ఆ తర్వాత అతని మీద దాడి జరగడం, ఆ తర్వాత దాడి చేసిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం, ఈ సంఘటన అంతా అందరం ఫాలో అయ్యాం. ఈ విషయంలో టీడీపీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వైసీపీ అంతర్గత వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ తప్పులు ఏంటా అని అనుకోవచ్చు, ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అలాగే గడిచిన 2.5 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నవి, గతంలో చేసిన అన్ని కూడా చెప్పుకుంటేనే అసలు ఒంగోలులో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ బలం ఎలా ఉంది, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్లస్ ఏంటి మైనస్లు ఏంటి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఇన్ఛార్జి దామచర్ల జనార్దన్ గారి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఓవరాల్ గా ఒంగోలు నియోజకవర్గం గురించి ఒకసారి మనం కాస్త లోతుగా బోర్డు మీద అనాలిసిస్ చేసుకుందాం. ఒంగోలులో యాక్చువల్లీ మొదటి నుంచి ఏమి టీడీపీ బలంగా లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే టీడీపీ 4 సార్లు మాత్రమే గెలిచింది, కాంగ్రెస్ 4 సార్లు, వైసీపీ 1 సారి గెలిచింది. ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచిన 4 సార్లలో అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారే 3 సార్లు గెలిచారు, 1 సారి బత్తల బాలయ్య గారు గెలిచారు. టీడీపీ గెలిచిన 4 సార్లలో 1 సారి దామచర్ల జనార్దన్ గారు, 1 సారి ఇదర్ హరిబాబు గారు, అంతకుముందు 1983, 1984లో అలా గెలుపులు వచ్చాయి. సో ఓవరాల్గా ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు చూసుకుంటే రాజకీయంగా ఆధిపత్యం కమ్మ రెడ్డి మధ్య ఉంటుంది. నిజానికి ఓటర్ల సంఖ్య పరంగా ఎక్కువ ఎస్సీ ఓటర్లు, బీసీ ఓటర్లు ఎక్కువ. ఎస్సీ ఓటర్లు సుమారుగా 40,000, అంటే ఇది రఫ్ ఎస్టిమేషన్ మాత్రమే, ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్ కాదు, ఒక 40,000 అటు ఇటుగా ఉండొచ్చు, బీసీ ఓటర్లు ఒక 45,000 అటు ఇటుగా ఉండొచ్చు. ఇక కమ్మ సామాజిక వర్గం 35 నుంచి 40,000, రెడ్డి సామాజిక వర్గం 25,000కు పైగా ఉంటారు, 25 వేసాను కానీ 25కు పైగా ఉంటారు. కాపు సామాజిక వర్గం కూడా అరౌండ్ 25 ఉండొచ్చు. ఇక ఆర్యువైస్ సామాజిక వర్గం 20,000, ముస్లిం ఒక 15 నుంచి 18,000 వరకు ఉంటారు, అదర్స్ ఒక 30,000. ఓవరాల్గా ఈ నియోజకవర్గంలో కమ్మ, కాపు, రెడ్డి, ఆర్యవైశ్యులు, ముస్లిం, బీసీ, ఎస్సీ డిఫరెంట్ భిన్నమైన సామాజిక వర్గాలు ఉంటాయి. ఇక్కడ గడిచిన 2 దశాబ్దాల నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ముద్ర ఉంది. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మొదటిసారి ఎమ్మెల్యే, 2004లో ఆయన మళ్ళీ గెలిచారు, 2009లో మళ్ళీ గెలిచారు, వరుసగా 3 సార్లు గెలిచారు. 2012లో బై ఎలక్షన్స్ లో గెలిచారు, 2014లో ఓడిపోయి మళ్ళీ 2019లో గెలిచారు. ఇక దామచర్ల జనార్దన్ గారు తాత దామచర్ల ఆంజనేయులు గారి అడుగుజాడల్లో ఆయన అనుభవంతో ఆయన పేరుతో ఆంజనేయులు గారి మనవడగా జనార్దన్ గారు 2012లో మొదటిసారి కంటెస్ట్ చేశారు బై ఎలక్షన్స్ లో. ఓడిపోయిన తర్వాత 2014లో మంచి మెజార్టీతోనే గెలిచారు. అక్కడ ముఖ్యంగా జనసేన, అదే 2014లో జనసేన పార్టీతో పొత్తు ఒక రకంగా కలిసి వచ్చింది. ఇక 2019లో 22,000 పైగా తేడాతో ఓడిపోయారు. ఇక్కడ జనసేన పార్టీ ప్రభావం బాగానే ఉంటుంది. ఒక మంచి క్యాండిడేట్, సరైన క్యాండిడేట్, ఇప్పుడున్న రియాజ్ లాంటి వాళ్ళు వీళ్ళు ఎవరు కాకుండా కాస్త కోఆర్డినేషన్ అంతా బాగున్న క్యాండిడేట్ ఉంటే ఒక 8 డివిజన్లలో, మొత్తం ఒంగోలులో 42 డివిజన్లు కాను, 8 డివిజన్లలో జనసేన ప్రభావం ఉంటుంది. అలాగే మండలాల్లో కూడా ఒక 7-8 గ్రామాల్లో మంచి ఓటింగ్ ఉంది. సో ఓవరాల్గా ఒక 20,000కు పైగా జనసేనకు ఓటింగ్ బలంగా ఉంటుంది. అయితే సరైన క్యాండిడేట్ ఉండాలి, స్ట్రాటజీలు ఉండాలి, పోల్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇక్కడ జనసేనకి లీడర్షిప్ ఫెయిల్యూర్ అన్నమాట. ఇక బాలినేని మీద ఈ 2.5 సంవత్సరాల్లో కొన్ని వర్గాలు అయితే వ్యతిరేకత ఉన్నాయి. అవి ఏ వర్గాలు అనేది మనం చెప్పకూడదు స్థానిక పరిస్థితుల దృష్ట్యా. కొన్ని వర్గాల్లో వ్యతిరేకత అయితే ఉంది, కాస్త అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సరే, ఇక వైసీపీకి ప్రధాన బలం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయనే మంత్రి, ఆయనే ఎమ్మెల్యే, ఆయనే సర్వం కాబట్టి అక్కడ ప్రధానం. బలమైన వర్గం ఉంది ఆయనకు, కార్యకర్తల బలం ఉంది, సంస్థాగత బలం ఉంది, అందులోకి పవర్ అధికారం తోడుండటంతో తిరుగులేదు.
అంత బానే ఉంది ద్వితీయ శ్రేణి నాయకులు బలంగా ఉన్నారు అయితే కొన్ని మైనస్లు ఏంటంటే పార్టీ బలంగా ఉంది అంత బాగున్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో గతంలో అధికారంలో ఉన్నప్పుడు హవా చలాయించిన నాయకులే ఇప్పుడు కూడా చలాయిస్తున్నారు అనేది ఒక అపవాదు అదొక మైనస్ ఉంటే ఎంపి మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నారు ఆయనకు ఒంగోలులో సొంత ఓట్ బ్యాంక్ ఒక 15 వారల వేరు వరకు ఉండొచ్చు ఒంగోలులో సొంత ఓట్ బ్యాంక్ బానే ఉంటది ఆయన సామాజిక వర్గం కావచ్చు అనుచరగణం కావచ్చు సో ఆయనను బాలినేని శ్రీనివాస రెడ్డి గారు దూరం పెడుతున్నారు మాగుంటకు బాలినేనికు పడట్లేదు కాబట్టి ఆ మాగుంట వర్గం బాలినేని గారి తీరు పట్ల కొంత అసంతృప్తి అసమ్మతిగా ఉంది సో అలా కొన్ని వర్గాలకు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు దూరం అయ్యారు దాంతో పాటు ఇటీవల సుబ్బారావు గుప్తా విషయంలో ఆర్యవైశ్య సామాజిక వర్గం కొంతమేరకు అంటే పూర్తిగా దూరం అయిందని నేను చెప్పలేను గాని అసంతృప్తిలో ఉన్నారు అసమ్మతిలో ఉన్నారు అని వరకైతే మాత్రం నేను చెప్పగలను వాళ్ళు దూరం అయ్యారా బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి మళ్ళీ ఓట్లు వేస్తారా ఎయ్యరా అనేది నేను అప్పుడే చెప్పలేను అప్పుడే మనం చెప్పకూడదు కామెంట్ చేయకూడదు గాని కొంత అసంతృప్తి అసమ్మతి లోపల ఆవేదనలో ఉన్నారు అనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ ఓట్లు ఒక 20,000కు పైగా ఉంటాయి ఆర్యవైశ్యులు సో ఇది వైసీపీకి సంబంధించి ఇక టీడీపీ విషయానికి వస్తే దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ టీడీపీకి ప్రధాన నాయకుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు ఇన్ఛార్జిగా ఉన్నారు పార్టీకి మంచి పేరుంది గతంలో మంచి అభివృద్ధి చేశారనే పేరుంది సామాజిక బలం ఉంది సౌమ్యుడు దామచర్ల జనార్దన్ సౌమ్యుడు గతంలో అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు అనే పేరుంది అందరికీ అందుబాటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళు అనే పేరుంది అయితే ఆయనకు తాను చేసిన అభివృద్ధిని జనాలకు వివరించడం చేతకాలేదు తాను చేసిన అభివృద్ధిని జనాల్లోకి తీసుకువెళ్లడంలో ఫెయిల్యూర్ 2019కి ముందే అలాగే తన చుట్టూ ఉండి కొంతమంది తనకు నష్టం కలిగిస్తుంటే అది తెలుసుకోలేకపోయారు బలమైన నాయకులను దూరం చేసుకుని బలహీనమైన నాయకులను దగ్గర పెట్టుకున్నారు అది ఒక ఫెయిల్యూర్ అలా గతంలో ఫెయిల్యూర్స్ అయ్యారు అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఇప్పుడు కూడా పార్టీకి మార్పు లేదు పార్టీ గతంలో 2019లో ఏ పరిస్థితిలో ఇక్కడ వైసీపీ టీడీపీ ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉండాలి నిజానికి రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉంది వైసీపీ మీద వ్యతిరేకత పెరుగుతుంది కొన్ని చోట్ల ఆ వ్యతిరేకత టీడీపీ వైపు తీసుకొచ్చే పనిలో కొంతమంది నాయకులు నిమగ్నం అయ్యారు ఎవరు ఫుల్ టైం పొలిటీషియన్స్ వైసీపీ అంటే అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను టీడీపీకి అభిమానంగా మార్చే ప్రయత్నంలో చాలా వరకు చాలా మంది సక్సెస్ అవుతున్నారు కానీ ఇక్కడ టీడీపీ వచ్చేసరికి ఒంగోలు వచ్చేసరికి ఆ ప్రయత్నం జరగట్ల టీడీపీ మైనస్ గానే ఉంది వైసీపీ బలం వైసీపీకి మైనస్ గా మారుతుంది మరి అంటే న్యూట్రాలిటీ ఎక్కువైపోతుంది ఒంగోలులో న్యూట్రల్ వాటర్లు న్యూట్రల్ వర్గాలు ఎక్కువైపోతున్నాయి టీడీపీ వైపు కూడా వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ నాయకత్వం ఇనాక్టివ్ గా ఉండడం గతంలో చేసిన అభివృద్ధిని మేము అలా చేశాము ఈ 2.5 సంవత్సరాల్లో అలా చేయట్లేదు సో మేమే మంచిది అని ప్రజల్లో ఇప్పటి నుంచే ముద్ర వేయలేకపోవడం అందుబాటులో ఉండకపోవడం పూర్తి స్థాయిలో రాజకీయం చేయకపోవడం వైసీపీ వ్యతిరేకతను అందుకోలేకపోవడం కనీసం ద్వితీయ శ్రేణి నాయకులు కూడా యాక్టివ్ గా లేకుండా ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పార్టీని నిద్రావస్థలో ఉంచడం స్ట్రాటజీ ఫెయిల్యూరు టీమ్ ఫెయిల్యూరు ఇవన్నీ కూడా ఒంగోలులో టీడీపీని పైకి లేపట్లేదు అలాగే ఉంచేశాయి 2019లో ఎంత మైనస్లు ఉన్నాయో అంతే మైనస్లో ఉంచేశాయి స్ట్రాటజీ ఫెయిల్యూర్ టీమ్ ఫెయిల్యూర్ అని ఎందుకు అన్నానంటే ఉదాహరణకు చెప్తాను ఒక ఉదాహరణ మొన్న సుబ్బారావు గుప్తా గారి ఇష్యూ ఉంది కదా ఆయన మీద దాడి చేసింది యాక్చువల్లీ ఒంగోలుకు చెందిన ఒక కీలకమైన నాయకుడి అనుచరులు ఒంగోలు నగరంలో వైసీపీకి ఉన్న ఒక కీలకమైన నాయకుడికి చెందిన వ్యక్తులు ఎవరనేది అందరికీ తెలుసు కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏమని ప్రచారం చేశారు టీడీపీ సోషల్ మీడియాలో కొడాలి నాని గారి మనుషులు వచ్చి సుబ్బారావు గుప్తాను కొట్టారు అని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అంటే సుబ్బారావు గుప్తా మీద జరిగిన దాడి వలన వచ్చిన వ్యతిరేకత బాలినేని గారి మీద ఉంటుందా అప్పుడు కొడాలి నాని మీద ఉంటుందా కొడాలి నాని గారికి ఒంగోలుకి ఏంటి సంబంధం సో అలా స్ట్రాటజీ ఫెయిల్యూర్ అనమాట స్ట్రాటజీ ఫెయిల్యూర్ టీమ్ ఫెయిల్యూర్ ఆ రకంగా అంటే ప్లానింగ్ లేకపోవడం అట్లీస్ట్ తాను ఏదో తన పనుల్లో హైదరాబాద్ లోనో బెంగళూరులోనో ఉంటే ఉండొచ్చు కానీ అట్లీస్ట్ తన టీంని యాక్టివ్ గా చేయడం గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ లెవెల్లో ద్వితీయ శ్రేణి నాయకులు గాని క్యాడర్ గాని యాక్టివ్ గా ఉండడం చేయడంలో కూడా ఇక్కడ పార్టీ నాయకత్వం ఫెయిల్ అవుతోంది అందుకే
వైసీపీ వ్యతిరేకతను టీడీపీ తన ఖాతాలో వేసుకోలేకపోవడం కారణంగా వైసీపీనే బలంగా మారుతుందన్నమాట. ఈలోగు వైసీపీ గ్యాప్ వచ్చేస్తుంది, ఎస్ మేము ఈ తప్పులు చేసాం సరిదిద్దుకుందాం అని. అలా ప్రస్తుతానికి అయితే ఇక్కడ వైసీపీ తిరుగులేని శక్తిగా ఉంది. సో ఇది ఓవరాల్ గా ఒంగోలుకు సంబంధించిన పొలిటికల్ అప్డేట్స్ ఈ రకంగా ఉన్నాయి.